ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఇల్లు వాహనాలపై టీడీపీ దాడులు ఆగటం లేదు. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రచార రథాన్ని దగ్ధం చేశారు టీడీపీ శ్రేణులు. శ్రీరంగరాజపురం మండలంలో ఈ ఘటన జరిగింది. ప్రచార రథాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత పెట్రోల్తో నిప్పంటించారు టీడీపీ శ్రేణులు. ఇటీకా టీడీపీ నేతల విధ్వంసకాండపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, కక్ష సాధింపులతోనే ఇలాంటివన్నీ చేస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి? చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గంలోని ఎస్ఆర్పురం మండలంలో కొత్తపల్లిమిట్ట గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచార రథాన్ని టీడీపీ శ్రేణులు నిప్పిపెట్టాయి. రాత్రి అర్ధరాత్రి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అంటూ కొంతమంది చెప్తున్నప్పటికీ అది ఖచ్చితంగా జీడినెల్లూరు టీడీపీ శ్రేణుల పని అనేది ప్రాథమికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా ప్రచారం చేసినటువంటి వాహనాన్ని అక్కడ ఉన్నటువంటి కొత్తపల్లిమిట్టలో సమీపంలో ఉన్నటువంటి యొక్క దీపే కళ్యాణ మండపంలో పార్కింగ్ చేసి ఉంచారు. అర్ధరాత్రి పూట పెట్రోల్ కోసం నిప్పు పెట్టడం జరిగింది. తరచూ చూస్తూనే ఉన్నాము ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల పైన ఇటు చిత్తూరు జిల్లాలోనూ, చిత్తూరు నియోజకవర్గంలోనూ, జీడినెల్లూరు నియోజకవర్గం, ఇటు చంద్రగిరి నియోజకవర్గం, శ్రీకాళహస్తి నియోజకవర్గం, తిరుపతి నియోజకవర్గంలో, ఇటు నగరి నియోజకవర్గంలో కూడా వరుసగా ఈ టీడీపీ శ్రేణులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల పైన దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రస్తుతం జీడినెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఆర్పురం మండలంలో ఉన్నటువంటి యొక్క కొత్తపల్లిమిట్టలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచార రథానికి నిధులు పెట్టారు. ఈ ఘటన పైన పోలీసులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. థ్యాంక్ యూ మూర్తి.